Hi friends, welcome to my channel. Mirandra Lamanarandi, name Chala Bonano, Ero the Chessy, chudidhar pant cutting and stitching to the Mandi, Chala Rosum Chadatunarada, chudidhar pant to Pinchamani, Ero to Pistano, Chala easy, Pataka, Katamayala, cutting to Pistanandi to them. Okay friends, if you chase mana, cutting yes to them, cutting chess for Antumana, care and Tunda to the Mandi. Cloth chesi 2 meters ku 10 cm takku undandi idu chesi already ikkada double folding undi kada ee double folding nu manam itla cross ga kona aakaramlo fold chestunnamu idu chesi already double folding undi kada ippudu manam itla kona aakaramlo itla moolaga marchukundam andi Folding is Matarata, Okoporan Margot is for Namandi. It lay here on the coral cloth is for Italy Sandava, Idokoporan Tatidamu, cloth is cone, Mana e corner low, but conical back side here down there. Mankitla is for Mala, Monkey, which is two carloco, what is Sari, Mantis and Anko, the local coronary, Monkey can pitch the Gada, Sari, lose the mountain, or Sakai to the mountain, and not Alaka Manku. If you have a little bit of 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 a little ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి పొడవు అనేది మనకి ఉన్నంత పొడవు పెట్టుకున్నామండి చుడిదార్కు వచ్చేసి పొడవు ఎంత ఉంటే క్లాత్ అంత పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు కాళ్ళ లూజు తీసుకోవాలండి కాళ్ళ లూజు ఫస్ట్ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కాళ్ళ లూజు వచ్చేసి 5 ఇంచెస్ దాకా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఒక 10 ఇంచెస్ వరకు మనం 5 ఇంచెస్ ఏ పెట్టుకున్నామండి ఎందుకంటే చుడిదార్ పాయింట్ మనకు పొడవు ఎక్కువగా ఉంటుంది కదా మనకు చుడిదార్ పాయింట్ పొడవు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత క్లాత్ ఉన్నప్పటికైనా మనకి ఇక్కడ కాళ్ళ దగ్గర ఆగిపోతుందన్నమాట ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి ఇక్కడ నిలబడిపోతుంది ఇక్కడ వరకు మనం 5 ఇంచెస్ వరకు స్ట్రైట్ గా ఒక 10 ఇంచెస్ వరకు 5 ఇంచెస్ పెట్టుకున్నాము ఇక్కడ వరకు పొడవు అన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వరకు పట్టీ కోసం We will cut the chase. ఇది ఇంత మీడియం ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న మీడియం ఉన్న వాళ్ళకల్లా ఇక్కడ వరకు సరిపోతుంది ఒక 15 ఇంచెస్ వరకు సరిపోతుంది అన్నమాట మనం పొడవు చేసి ఇక్కడ వరకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ 10 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదండి ఇక్కడ అనేది స్ట్రైట్ గా 10 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం ఇది వచ్చేసి మనకు పొడవు ఎక్కువగా ఉండేదన్నమాట ఇది కాళ్ళ దగ్గరే నిలబడిపోతుంది ఇక్కడనే ఫ్రిల్స్ వచ్చి నేను కుచ్చులు వచ్చి నిలబడిపోతాయన్నమాట ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం అండి ఇట్లా క్రాస్ గా మార్కింగ్ చేసుకున్నాం ఇది చేసి మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్నాము ఈ కట్ చేసుకోవడానికి ముందు ఒక 1 ఇంచ్ అనేది స్టిచింగ్ లోకి వదిలిపోవాలండి ఎందుకంటే ఇది మనం కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా స్టిచింగ్ లోకి వచ్చేసి ఒక 1 ఇంచ్ వదిలుకుంటే సరిపోతుంది 1 ఇంచ్ గాని 1.5 ఇంచ్ గాని వదిలుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొడవు దగ్గర కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నడుము దగ్గర చిన్నగా ఉంది కదండి ఇక్కడ వచ్చేసి జాయింట్ చేసుకోవాలి ఈ జాయింట్ చేసుకోవడం కోసం మనం అన్ని పీసులను సమానంగా కట్ చేసుకున్నాం అన్ని పీసెస్ సమానంగా ఉండేటట్టుగా కట్ చేసుకున్నాం ఇట్లా ఇక్కడ వచ్చేసి చిన్న కట్స్ పెట్టుకుందామండి మనం జాయింట్ చేసేటప్పుడు మనకు ఇది మిడిల్ అని తెలవడం కోసం
ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ కట్ చేసాం కదండి, ఈ కట్ చేసిన దాంట్లో మనకి ఇట్లా రెండు తుండలుగా వచ్చినాయి కదా, ఒకటి వచ్చేసి ఇట్లా పక్కన పెట్టుకుందాం, నడుము బెల్టుకు తీసుకుందాం ఇది, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ జాయింట్ చేసుకుందాము. ఇవి మనకు ఫోర్ పీసెస్ ఉన్నాయి కదండి, టూ పీసెస్ వచ్చేసి జాయింట్ చేసుకుందాం, టూ పీసెస్ నడుము బెల్టుకు మనకు బొందెకు తీసుకుందాము. ఇది వచ్చేసి ఇక్కడ జాయింట్ చేసుకుందామండి. ఈ రెండు మడతలను మనం ఇట్లా నాలుగు మడతలుగా వేసుకోవాలండి. ఇట్లా నాలుగు మడతలుగా వేసుకొని మనం ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. మనకి పిస్తా పొడుగు వచ్చేసి మనకు 8 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తే కనుక 7 ఇంచెస్ వస్తుంది. మనకు 8 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. పైన కింద స్టిచ్చింగ్లోకి వెళ్తే 7 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా కంటిన్యూగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి ఇట్లా కట్ చేసి ఇట్లా జాయింట్ చేసుకుందామండి. ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా రెండు మట్టలు ఉన్నాయి కదండి, ఈ రెండు మట్టలను మనం ఇప్పుడు నడుము బెల్టుకు తీసుకుందాం. నడుము పట్టీకి నడుము దగ్గర వేస్తాం కదా, ఆ పట్టీకి తీసుకున్నామండి. ఇది వచ్చేసి ఇట్లా నాలుగు మట్టలుగా మడవాలి. ఇప్పుడు నాలుగు మట్టల మీద మనకు 12 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. నడుము లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ వరకు మనకు కరెక్ట్గా సరిపోతుంది. స్టిచ్చింగ్లోకి వెళ్తే కనుక 1 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళినా కానీ 11 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పొడవు ఒక 10 ఇంచెస్. మనకి ఇక్కడ పైన ఒక 1.5 ఇంచు పట్టీకి మడుస్తాం కదా, లాడ్ ఎక్కించుకోవడం కోసం పట్టీ కోసం ఒక 1.5 ఇంచు, కింద స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు. మనకు వెళ్తే కనుక 8 ఇంచెస్ పొడవు ఉంటుంది కరెక్ట్గా, అందుకోసం మనం 10 ఇంచెస్ పెట్టుకుందాం. స్టిచ్ మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తే 8 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మన క్లాత్ తక్కువ ఉంది కదండి, ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి తక్కువ ఉంది కదా, ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. పీసెస్ను జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. పీసెస్ను జాయింట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మిడిల్లో మనకు ఇక్కడ ఉంటుంది కదండి, ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వేసుకుంటే ఇది బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఇక్కడ గుర్తు అనమాట మిడిల్ని. ఇక్కడ వచ్చేసి మన క్లాత్ మిడిల్లో ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. మనకు క్లాత్ మిడి తీసినప్పుడు ఇట్లా వస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి నడుము మనకు ఇట్లా పట్టి మడుచుకుంటాము. ఇట్లా ఈ విధంగా పట్టి మడుచుకుంటాము. ఇప్పుడు వచ్చేసి ఇట్లా క్లాత్ అనేది ఇట్లా వస్తుంది. ఇది వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ జాయింట్ వేసుకుంటాం కదా, జాయింట్ వేసుకుంటాం. మనకి ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి నడుము పట్టీని జాయింట్ చేసుకున్నామండి, అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. అప్పుడు కాలం ఏ విధంగా జాయింట్ చేయాలని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నడుము దగ్గర ఇట్లా పట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాయింట్ చేసాము పీసెస్ను. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం జాయింట్ చేసినాం కదా, కొంచెం ఏమైనా ఎక్స్ట్రా కనుక తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది నడుము దగ్గర వేసుకునేది పట్టి కదా, ఇప్పుడు వచ్చేసి కాళ్ళని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కాళ్ళకు వచ్చేసి ఈ పీసెస్ని జాయింట్ చేయాలి కదండి. ఇక్కడ వచ్చేసి 4 పీసెస్ ఉన్నాయి కదా, ఈ 4 పీసెస్కు ఈ 4 పీసెస్ను జాయింట్ చేయాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనమాట. ఇవి వచ్చేసి ఇట్లా ఈ విధంగానే స్ట్రైట్గా జాయింట్ చేసుకోవాలి.
వచ్చేసి మన 4 పీసెస్ ను ఈ 4 పీసెస్ కు అన్ని జాయింట్ చేసుకున్నాం కదండి ఇక్కడ చేసి ఇట్లా ఇదొక కాలు ఇదొక కాలుకు ఈ విధంగా పీసెస్ ను జాయింట్ చేసుకున్నాం కదా ఇక్కడ రెండు సమానంగా మనం ఇక్కడ కర్చీఫ్ పెట్టుకున్నాం కదా మిడిల్లో ఇది వచ్చేసి సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి ఎక్స్ట్రా అనేది తీసేసాక మనకు రెండు సమానంగా ఉంటాయి ఇక్కడ ఏంటంటే అండి మనకు సమానంగా ఉన్నాయి ఎక్కువ ఉంటే తీసేసుకోవాలి ఈ విధంగా ఏ పీసెస్ కా పీసెస్ ను ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాస్ కొనే దగ్గర ఎక్కువ వస్తుంది కదా ఎక్కువనే తీసేసుకోవాలి మీకు వచ్చేసి స్టిచ్చింగ్ అర్థమైందని అనుకుంటున్నాను అండి అర్థం కాకుంటే నాకు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ నీట్గా స్టిచ్ చేస్తా చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ నడుమున్న పట్టీకి ఈ కాలం జాయింట్ చేయాలండి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కర్చీఫ్ పెట్టినాం కదా ఈ కర్చీఫ్ ఇక్కడ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ ఈ పైపు రెండులో ఈ పైపర్ కూర్చోబోయాలి కింది పాటు కిందిది కూర్చోబోయాలి ఇట్లా ఈ విధంగా కూర్చోబెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకి ఇక్కడ కర్చీఫ్ పెట్టినాం కదా ఇక్కడ ఈడికి వచ్చేటట్టే చూసుకోవాలి ఈ పార్ట్ అంతే అండి ఈ పార్ట్ కూడా ఈ రెండు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని మనకు ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇక్కడ కూర్చోబెట్టుకోవాలి మనకి ఎక్కడైతే ఎక్కువ ఉందో అదంతా ఇక్కడ కూర్చోబెట్టుకోవాలన్నమాట అప్పుడు రెండు సమానంగా వస్తాయి ఇక్కడ క్లాత్ ఇక్కడ అక్కడ క్లాత్ అక్కడ కూర్చోబెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈ రెండు మనం జాయింట్ చేసుకోవాలి ఈ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని జాయింట్ చేయాలి ఇది వచ్చేసి ఇక్కడ జాయింట్ చేశానండి ఫస్ట్ వచ్చేసి ఇట్లా బ్యాక్ సైడ్ జాయింట్ చేసుకొని మొత్తం మనం ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూర్చోబెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూర్చోబెట్టాను తర్వాత ఫ్రంట్ ఇట్లా ఫ్రంట్ సైడ్ కూర్చోబెట్టానండి అన్నీ వచ్చేసి మనం స్టిచ్చెస్ అన్ని స్టిచ్చెస్ను డబల్గా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ పార్ట్ కూడా మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ పార్ట్ ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి ఈ జాయింట్ చేసిన తర్వాత మనం కాళ్ళ దగ్గర చిన్న 1½ ఇంచ్ మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఈ రూ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ జాయింట్ చేసుకుందామండి ఇక్కడ జాయింట్ చేసుకున్న తర్వాత నీ రూ స్టిచ్ చేసి ఇట్లా వేసుకోవచ్చు స్ట్రైట్గా కాళ్ళను ఆ వారం నుంచి ఈ వారం వరకు ఇట్లా వేసుకోవాలి ఈ విధంగా మిడిల్లో జాయింట్ చేశానండి మిడిల్లో జాయింట్ చేసేసుకొని ఇట్లా కాళ్ళ దగ్గర పట్టీని జాయింట్ చేశాను ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను కాళ్ళ దగ్గర మనకు ఇటు సైడ్ అటు సైడ్ టూ సైడ్ ఇట్లా కాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇట్లా మిడిల్లో మనం జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నిలువుగా ఇక్కడ మన ఈ చివరి నుంచి ఈ చివరి వరకు స్టిచ్ చేసుకున్నాం మొత్తం అండి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు స్టిచ్ చేశాను ఈ విధంగా స్టిచ్ చేశాను కదండి ఇది వచ్చేసి లాంగ్ ఎక్కువగా ఉందని మనం అనుకోవాల్సిన అవసరం లేదండి మనం వేసుకున్నప్పుడు కాళ్ళ దగ్గర ఇది నిలబడిపోతుంది ఉండే ఎక్స్ట్రా ఎప్పుడు అంతా నిలబడిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా లాడ కోసం మనం ఒక 2 ఇంచెస్ క్లాత్ను కట్ చేసుకున్నామండి మనకు మిగిలిన క్లాత్లో లాడ తీసుకోవాలి మనకు 2 ఇంచెస్ కానీ అవసరం లేదండి 1½ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ విధంగా మనం సరిపోయే పొడవు తీసుకోవాలండి ఒకటి చిన్నగా ఉంటాయి కదా ఇంకొకసారిగా తీసుకోవాలి మనకి లాడకు సరిపోయే పొడవు తీసుకొని మనం జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి లాడను వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేశానండి మనకు లాడ పొడవు వచ్చేసి 1½ మీటర్ అయితే సరిపోతుంది ఇది వచ్చేసి మనం నడుము దగ్గర మనం హోల్ పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి ఎక్కించుకోవాలి సేఫ్టీ పిన్ని ఎక్కించుకొని లాడను మనం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తీసుకోవాలి ఇది వచ్చి కొంచెం ఫినిష్ కొంచెం పెద్ద ఫినిష్ అయితే త్వరగా ఎక్కిస్తామండి చిన్న ఫినిష్ కదా అందుకోసం చిన్నగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొందరు వచ్చేసి ఈ విధంగా ఎక్కించానండి మీకు వచ్చేసి అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకా అర్థం కాకుండా చెప్పండి నేను మరొక వీడియోలో క్లారిటీగా స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఎంత లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్